దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడు తనకిష్టుడైన పౌలు గారికి ఇస్తున్న వాగ్దానం. ఈ పౌలు గారు చెప్తున్నారు, దేవుడు నాకు ఇలా వాగ్దానం చేశాడు, కనుక ఈ పట్టణంలో నాకు అసలు ఏ విధమైన భయం లేదు, ఎంతమంది నాకు ఆపద చేయటానికి నా మీదకు వచ్చినా నా దేవుడు నాకు తోడున్నాడు, కనుక నాకెవ్వరూ ఏ హాని చేయలేరు, కారణం దేవుడు నాతో కూడా ఉన్నాడు అని చెప్పి శత్రువులుగా ఉన్న అదే ప్రదేశంలో సంవత్సరం మీద ఒక 6 నెలలు సంవత్సరంన్నర అక్కడే నివసించాడు. నిజంగా అక్కడ నివసించి వాక్యం బోధిస్తూ దేవునికి సత్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే నిజంగా తనకి హాని రాలేదు, తన మీదకి హాని ఎవరు చేయలేకపోయారు, కారణం దేవుడు ఆయనకి తోడున్నాడు. ఈరోజు ఇదే వాగ్దానం వింటున్న మనందరికీ ప్రభు ఇస్తున్నారు, ఆయన మనకు తోడున్నారు, మనకి ఏ హాని రాదు, మనకి హాని చేటకు మన మీదకి ఎవడునూ రాలేడు. ఒకవేళ వద్దామని అనుకున్నా అక్కడికి వచ్చేటప్పటికీ దేవుడు అలా తప్పించేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే బిలామును గురించి మనందరికీ తెలుసు కదా. బిలాము ఇజ్రాయేలీల కొరకు ప్రార్థిస్తూ ఉంటే ఇజ్రాయేలీలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేది. అయితే బలాకు అనే పక్క రాజు బిలామును తన దగ్గరికి పిలిపించి తనకి కొన్ని బహుమతులు అట్రాక్షన్ చూపించి, ఈ బహుమతులు నీకు ఇస్తాను, ఇజ్రాయేలీల వైపు చేతులు చాపి వారిని శపించాలి అంటాడు. సరే, ఆయన దానికి రాజీ పడిపోయి ఆ పైకం తీసుకొని అతడు చెప్పిన ఆ కొండ మీదకి ఎక్కి వారి వైపు చేతులు చాపి శపిద్దామని ప్రారంభిస్తాడు. కానీ అతడు శపిద్దామని అనుకుంటే ఆ నోటమ్మట మాత్రం ఆశీర్వచనమే వస్తుంది. ఎన్నిసార్లు ఇజ్రాయేలీని శపిద్దామని అతడు అనుకున్నా సరే నోటమ్మట ఆశీర్వాదమే బయటకు వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. ఎందుకంటే దేవుడు అతని ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు అలా మార్చాడు. మనల్ని శపిద్దామని మన మీదకి ఎవరైనా వచ్చినా వారు పలికే ప్రతి శాపనార్థం మనకు అది ఆశీర్వాదంగా మారబోతుంది. ఎవరైనా మనకు హాని చేయాలనుకున్న మన మీదకి వచ్చినా హాని చేయాలనుకునే వ్యక్తే మన దగ్గరకు వచ్చి కామ్గా ఉన్న మన దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే మన దేవుడు మనకు తోడుగా ఉండటం చూచి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, మన మీదికంట మన శత్రువు మన మీదకు వచ్చి దేవుడు మనకు తోడై ఉండుట చూచి 7 దారులు మన దగ్గర నుండి వెళ్ళిపోతారని రాసింది. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువులు మనల్ని చూచి వారు వెళ్ళిపోయేటట్టుగా చేస్తాడు, మన మీదకి హాని చేయటానికి ఎవరు రాకుండా దేవుడు కాపాడతాడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేనికోసం భయపడుతున్నారు మీరు, ఎవరి గురించి భయపడుతున్నారు మీరు? మనకి హాని చేయటానికి ఏ శక్తి మన మీదకి రాలేదు, మనకి హాని చేయటానికి ఏ వ్యక్తి మన మీదకి రాలేడు, ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మనకు తోడున్నాడు. ఆయన తోడుండగా ఎవ్వరు మనకే హాని చేయలేరు, మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఆయన అంటున్నాడు, యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయెల్లో శకునం లేదని. ఏ మంత్రాలు మన మీద పనిచేయవు, ఏ శకునాలు మన మీద పనిచేయవు, ఎవ్వరూ మనకి హాని చేయలేరు, కారణం మన పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఆయన మనకు తోడున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మీరంతా ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మీతో కూడా ఉన్నారు, ప్రభు మీ కుటుంబంలో ఉన్నారు, మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ హాని మీకు కలగదు, మీకెవ్వరూ ఏ హాని చేయలేరు. మనసులో ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించండి. కృపగల దేవుడు మీకు మీ పిల్లలకు మీకు కలిగిన సమస్తానికి తోడుగా ఉండి ఏ ఆపద మీ ఎవ్వరికీ సంభవింపకుండా ఆయన కాపాడునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అందరూ ప్రార్థనలోకి ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములో ఈ వాగ్దానం నెరవేర్చండి, కృప చూపించండి. మీరు తోడుగా ఉంటాను అన్నారు, ఎవ్వరు మీకు హాని చేయలేరు అంటున్నారు. నిజంగా దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి వెనికిడిలో, మా అందరి వెనికిడిలో నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.